हाय फ्रेंड्स ఎలా ఉన్నారు ముందుగా మన ఆర్కే నాలెడ్జ్ హబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఫ్యాక్ట్ నెంబర్ 1 ఆడదోమలే మనుషులను కుడతాయి ఎందుకు ఆహారం విషయంలో ఆడదోమలు మరియు మగదోమలు రెండింటికి పోషక విలువలను ఇచ్చేవి పండ్ల రసాలు చెట్ల రసాలు పువ్వుల మకరందాలే కానీ ఆడదోమ గుడ్లు ఏర్పడడానికి కావాల్సిన ప్రత్యేకమైన ప్రోటీన్ క్షీరదాలు అంటే మమ్మల్స్ యొక్క ఎర్ర రక్త కణాల్లోనే ఉంటుంది అందువలన సంతాన ప్రాప్తి స్థాయికి వచ్చాక మాత్రమే ఆడదోమలకు క్షీరదాల రక్తదాహం ఏర్పడుతుంది అంటే కేవలం ప్రత్యుత్పత్తి అవసరాలకే ఆడదోమ మనిషి రక్తాన్ని ఆశిస్తుంది మిగిలిన క్షీరదాలు అందుబాటులో లేకపోవడం వలన వాటి చర్మం మందంగా రోమాలతో కూడి ఉండడం వలన వాటి నుంచి రక్తం గ్రహించడం కష్టంగా మారడం వలన ఈ ఆడదోమలు ఎక్కువగా మనిషి రక్తానికి అలవాటు పడ్డాయి మన చర్మం నుంచి విడుదలయ్యే ప్రత్యేక వాసనలు కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తూ అవి మనిషి ఉనికిని కనబెడతాయి ఫ్యాక్ట్ నెంబర్ 2 ఎలుకలు చాలా త్వరగా తమ సంతానాన్ని వృద్ధి చేయగలవు ఎలా అంటే 18 నెలల కాలంలో రెండు ఎలుకలకు మిలియన్ల మంది వారసులను పుట్టించేంత అంటే రెండు ఎలుకలు కలిస్తే 18 నెలల తర్వాత వాటి సంతానం 10 లక్షలకు పైన ఉంటుందన్నమాట ఫ్యాక్ట్ నెంబర్ 3 ఉల్లిగడ్డ కట్ చేస్తుంటే కంటిలో నుంచి కన్నీళ్లు ఎందుకు వస్తాయి కన్నీళ్లు అనేవి కంటిలోని కన్నీటి గ్రంథులు ఉత్పత్తి చేస్తాయి దీనివల్ల కళ్ళు తడిగా ఉంటాయి ఉల్లిగడ్డలో జీవ సంబంధ రసాయనాలు ఉంటాయి ఇవి సులువుగా నీటిలో కరిగిపోతాయి ఉల్లిగడ్డను కోయగానే ఈ రసాయనాలు గాలిలో విస్తరించి కళ్ళును చికాకు పరుస్తాయి అప్పుడు కన్నీటి గ్రంథులు ఎక్కువ కన్నీటిని ఉత్పత్తి చేసి ఈ రసాయనాలను బాష్పాల రూపంలో తుడిచేస్తాయి నీటిలో నానబెట్టిన తర్వాత ఉల్లిగడ్డలను కోస్తే కళ్ళకు చికాకు కలిగించదు ఫ్యాక్ట్ నెంబర్ 4 కేవలం మీరు గనుక గంట సేపు హెడ్ ఫోన్స్ ను ఉపయోగించినట్లయితే మీ చెవిలోని బ్యాక్టీరియా 700 రెట్లు పెరుగుతుంది అందువలన హెడ్ ఫోన్స్ ని ఉపయోగించేటప్పుడు కాస్త ఆలోచించి ఉపయోగించండి మరి ఫ్యాక్ట్ నెంబర్ 5 మన గుండె రక్తాన్ని 30 అడుగుల దూరం వరకు పంపు చేయగలదు మన శరీరంలో అన్ని భాగాలకు రక్త ప్రసరణ జరగాలంటే గుండె బలంగా రక్తాన్ని పంపు చేయాలి అలా మానవ గుండె తగినంత ఒత్తిడిని సృష్టిస్తుంది ఆ ఒత్తిడి 30 అడుగుల దూరం వరకు పంపు చేసేంత ఉంటుంది పెద్ద మోటార్స్ కూడా 30 అడుగుల వరకు పంప్ చేయలేవు మన చిన్న గుండె ఎంత స్ట్రాంగో చూడండి మరి ఫ్యాక్ట్ నెంబర్ 6 భూమి మీద ఉన్న జంతువులలో ఏనుగులు మాత్రమే దూకలేని అంటే గెంతలేని జంతువులు ఫ్యాక్ట్ నెంబర్ 7 మనం తరచుగా గొప్ప గొప్ప వీరుల విగ్రహాలు చూసి ఉంటాం కానీ మీరు గనుక బాగా గమనిస్తే గుర్రంపై ఒక్కొక్క వీరులు ఒక్కో రకంగా ఉంటారు గుర్రంపై ఉన్న వ్యక్తి విగ్రహం ముందు గుర్రం రెండు కాళ్ళను గాలిలోకి లేపి ఉంటే ఆ వ్యక్తి యుద్ధంలో మరణించాడు అని అర్థం గుర్రం గాలిలో ఒక ముందు కాలు మాత్రమే లేపి ఉంటే అలా గుర్రం పైన ఉన్న వ్యక్తి యుద్ధంలో గాయాల కారణంగా మరణించాడు అని అర్థం అలానే గుర్రం భూమిపై నాలుగు కాళ్ళు ఉంటే దానిపైన ఉన్న వ్యక్తి సహజ కారణాలతో మరణించాడు అని అర్థం అందుకే గుర్రం పైన ఉన్న ఏ విగ్రహాలు అయినా ఇలా మూడు రకాలుగా ఉంటాయి నెక్స్ట్ టైం మీరు బయటకు వెళ్ళినప్పుడు గుర్రం పైన ఉన్న వ్యక్తి యొక్క విగ్రహం చూస్తే ఇట్టే చెప్పేయండి ఆ వీరుడు ఎలా చనిపోయాడో అని ఫ్యాక్ట్ నెంబర్ 8 గత 4000 సంవత్సరాలలో మనిషి కొత్త జంతువులను పెంపకం చేయలేదు అంటే ఇప్పుడు మనం పెంపుడు జంతువులుగా చూస్తున్న ప్రతి జంతువు 4000 సంవత్సరాల క్రితమే మనిషి మచ్చిక చేసుకున్నాడన్నమాట ఫ్యాక్ట్ నెంబర్ 9 డాక్టర్ చదువు అంటేనే ఎంత సంపాదించవచ్చు అని లెక్కలు వేసుకునే ఈ కాలంలో తాను డాక్టర్ అయినప్పటి నుంచి చనిపోయే వరకు ఉచిత వైద్యం అందించిన ఒక గ్రేట్ మహిళ కథ ఇది ఆమె డాక్టర్ భక్తి యాదవ్ ఈమె ఏప్రిల్ 3, 1926న జన్మించారు భారతదేశంలోని ఇండోర్ నుండి మొదటి మహిళా ఎంబీబీఎస్ డాక్టర్ ఈమె ఆమె భారతదేశపు అత్యున్నత పౌర గౌరవ పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ ద్వారా కూడా గుర్తింపు పొందారు 1948 నుండి ఈమె చనిపోయే వరకు ప్రజలకు ఉచిత వైద్య చికిత్సను అందించారు 14 ఆగస్టు 2017న ఈమె చనిపోయింది అలా ఆమె తనకు 91వ సంవత్సరం వరకు ఆమె చనిపోయే వరకు తన ఉచిత వైద్యాన్ని అందించింది ఈమె ఒక గైనకాలజిస్ట్ ఇలాంటి గొప్ప వ్యక్తులు ఎక్కడ పుడతారు చెప్పండి మన భారతదేశంలో తప్ప సెల్యూట్ టు డాక్టర్ భక్తి యాదవ్ ఫ్యాక్ట్ నెంబర్ 10 ఆంగ్ల భాషలో మొత్తం 5 అచ్చులు ఉంటాయి
అచ్చులు అంటే ఇంగ్లీష్లో ఓవెల్స్ అని అంటారు. అవి ఏఈఐఓయులు అని మనకు అందరికీ తెలిసిందే. అలా ఇంగ్లీష్ భాషలో 5 ఓవెల్స్ను కలిగి ఉన్న పదాలు 2 మాత్రమే ఉన్నాయి. అవి అబ్స్ట్రేమియస్ మరియు ఫేషియస్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.